చైనా వాళ్ళకి మంటెక్కిపోతుంది ఎందుకు మంటెక్కుతుంది అంటే వాళ్ళని ఇంతవరకు ఎవడూ ఆపేది లేదు ఇప్పటిదాకా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి విధంగా నడిచింది ఇప్పుడు మొట్టమొదటిసారి పాయింట్ పాయింట్ లెక్కల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి అందులో తప్పులేంటన్నటువంటిది అర్థమైపోతున్నటువంటి పరిస్థితి దీన్ని కవర్ చేసుకోవడానికి మాటల యుద్ధం పతాక స్థాయికి తీర్కె తీసుకెళ్ళింది తాజాగా చైనా పాకిస్తాన్లకు సంబంధించినటువంటి వ్యవహారాలని ఎప్పుడైతే భారతదేశం మీదకి కలిసి ప్రయోగిస్తున్నారో భారతదేశ ఏది ప్రత్యేకించి సైబర్ అటాక్స్లో చైనా వాళ్ళు వాళ్ళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఒక సైబర్ వారియర్స్ అంటూ సైన్యంలో ఒక విభాగాన్ని తయారు చేశారు వాళ్ళు ప్రపంచంలో అమెరికా రష్యా చైనా ఇట్లాగే అన్ని దేశాలకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లలోకి ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని దొంగిలించడము అవి వాళ్ళ వాళ్ళకి అందించుకోవడం జరుగుతూ ఉంటుంది దీని మీద మండే చర్య అంటే భారత్ కూడా ఈ మధ్య కాలంలో ట్రైనింగ్ ఇచ్చి నిదానంగా డెవలప్ చేసుకొస్తుంది సైబర్ ఫోర్స్ని ఆ సైబర్ ఫోర్స్ ఈ మధ్యన చైనా వాళ్ళ సిస్టమ్స్ని హ్యాక్ చేసినది చైనా అధికారికంగా ప్రకటిస్తుంది గ్లోబల్ టైమ్స్లో అంటే వాళ్ళ గోబెల్స్ ప్రచారం చేసే గ్లోబల్స్ టై గ్లోబల్ టైమ్స్ లాంటి దాంట్లో వాళ్ళ ఆధిపత్యాన్ని చెప్తారు కానీ వాళ్ళ ఫెయిల్యూర్ని ఒప్పుకోరు అలాంటిది వాళ్ళ ఫెయిల్యూర్ని ఒప్పుకుంటూ మొదటిసారి ఇదిగో ఇండియా వాళ్ళు ఇట్లాగ మన మీద సైబర్ అటాక్స్ చేస్తున్నారని రాయడం పాకిస్తాన్ చైనాలకు సంబంధించినటువంటి సమాచారాలని వాళ్ళు దొంగిలిస్తున్నారని రాయడం అంటే మన వాళ్ళు సక్సెస్ అయినట్టే అని చెప్పాలి చైనాకి మండిందని చెప్పాలి